పరిషత్ ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా అంటూ ఎప్పుడు చెప్పేటువంటి పాటనే కొత్తగా చెప్తూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కోవిడ్తో డీల్ చేస్తున్నామంటూ, మరోవైపు రకరకాల దుష్ప్రచారాలు, రకరకాల అబద్ధాల మధ్య ఒకవైపు ప్రతిపక్షం, మరోవైపు ఇలా ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, TV5 ఇటువంటి అన్యాయమైన మీడియా సంస్థలు అంటూ ఈనాడును ఎక్కువగా టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. అబద్ధాలని నిజం చేయాలని చెప్పి రకరకాల కుయుక్తులు ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్లుగా చూపిస్తూ ఉన్నారన్నారు. కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి ముఖ్యమంత్రిని దింపేయాలని, ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఈ దుర్మార్గపు బుగ్గుతో ఇవన్నీ చేయాలని, వాళ్ళ మనిషిని ఆ సీట్లో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఎక్కించాలని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడిని భుజాన వేసుకుని నడుపుతున్నటువంటి పత్రికలు అంటూ ఆయన రామోజీరావు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యకరమైనటువంటి వార్తని ఇవాళ కూడా చూశానన్నారు ఆయన. ఓడిపోయిన తర్వాత కూడా కనీసం ఓటమిని అంగీకరించడానికి పరిస్థితిలో ఈనాడు పేపర్ ఉందంటూ కౌంటర్లు వేశారు. పరిషత్తు ఏకపక్షమే, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ సునాయాస గెలుపు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల బహిష్కరణతో పోటీ నామమాత్రమని రాశారని జగన్ మండిపడ్డారు. నిజంగా ఇది పేపరా? పేపర్కి పట్టినటువంటి పీడ ఇదేమన్నా? ఇంత అన్యాయమైన పేపర్లు బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండవేమో అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లోనే కాదు, ఇంతకుముందు నేనే చెప్పా, 2019 ఎన్నికల్లో ఏ రకంగా 86% సీట్లతో మొదలైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే 88%తో మొదలైతే, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో 80% పై చెలుగు పదవులతో ప్రయాణం అయితే, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో 99%, 100% కార్పొరేషన్లు గెలవడం అయితే, దాని తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 86%, 98% ఏ రకంగా గెలుపు, దేవుడి దయ, ప్రజలు దీవెనలు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్కి భారీ రివర్స్ కౌంటర్ ఇస్తోంది ఈనాడు, అలాగే ఆంధ్రజ్యోతి, ముఖ్యంగా రామోజీరావు విషయం మీద సీరియస్ కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. బహిష్కరించినటువంటి పార్టీ గురించి బహిష్కరించినట్టు రాయకుండా ఇంకేం చేయాలంటూ ఆయన కౌంటర్లు ఇస్తున్నారు.